వచ్చే ఖరీఫ్ నాటికి తాళేల్మలోని రేణుక ఎల్లమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం తాళేల్మ గ్రామ శివారు వట్పల్లి మండలం సాయిపేట గ్రామం వద్ద జరుగుతున్న పంపు హౌస్ పనులను రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ లింగాగౌడ్ వరం అధ్యక్షులు వీరారెడ్డి గ్రామ సర్పంచ్ సంగీత మల్లేశం స్థానిక నేతలు ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆయన పర్యవేక్షించారు. అనంతరం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ ఎత్తిపోతల నిర్మాణ పనులలో వేగం పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే వర్షాకాలానికి రైతులకు నీరు అందించాలని సూచించారు. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి సహకరిస్తున్న సాయిపేట ప్రజలకు సాగు తాగునీరు తప్పక అందేలా చూస్తామన్నారు. సంగయ్య కుంట ద్వారా నక్కల కుంట నందికుంట పెద్ద చెరువు నాగిరెడ్డి కుంటలను సింగూర్ నీటితో నింపే బాధ్యత తనదని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజల మధ్య అపోహలు సృష్టించి ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపాలనుకునే ఆకతాయి రాజకీయ నిరుద్యోగుల మాటలను నమ్మొద్దన్నారు. ఇదిలా ఉంటే ప్రజలు పొలాలకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని రెండు కాల్వర్టులు నిర్మించాలని స్థానిక ప్రజలు ఎమ్మెల్యేను కోరగా అక్కడే ఉన్న డీఈ రామారావుతో చెప్పి ప్రపోజల్స్ తయారు చేయాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సాయిపేట గ్రామంలో సీసీ రోడ్లకు బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. స్లో నడుస్తున్నట్టు తను ఇక్కడ వర్క్ జరుగుతుందా సార్? ఇప్పుడు డీసీ ఉంది, దీని నుంచి గ్రావిటీ ద్వారా మూడు లైన్లు ఇచ్చాం సార్. గర్ల్స్ కట్ కేరోల్ ఉంది సార్. ఇది ఇదేమో అక్సన్పల్లి సైడ్ పోతుంది సార్. తాళేల్మ ఒక చెరువు నుండి అక్సన్పల్లి బ్రాహ్మణపల్లి ఆ లైన్లో పోతుంది. ఇది ఇదేమో తాళేల్మ చెక్డ్యామ్ ఉంది కదా, అది నుండి తాళేల్మ ఎర్రారం నేడగుంట అన్నసాగర్ వరకు ఇది పోతుంది. ఇది ఇక్కడ వచ్చి కేరూరు, కేరూరు పెద్దపూరు, పెద్దపూరు ముసలాపూరు, ముసలాపూర్ కుసంగి మనసాన్పల్లి మనసాన్పల్లి వరకు వెళ్తుంది. ఈ లైన్ సార్ మొత్తం 34 విలేజెస్ పోతుంది సార్. మాది సాయిపేట, సాయిపేట చెప్తుంది. ఇంత గుంటున్నాయి, ఇంత గుంటుంది. దాని గుర్తి ఆరు గుంటలు అంటే మొక్కలు చెప్తాయి. గోడ మొత్తం బాబు మధ్య అక్కడ పండుకో.